हाई गाइज़ वेलकम बैक टू अवर चैनल रजनी टॉक्स नेनु एप्पटिनुंचो चिकेन पचड़ी षेर चेयालनुकुन्नानंडी रोजैते पॉसिबल अयिंदी चिकेन पचड़ी चाला ईजीगा इंट्लो हैप्पीगा मात्लाडुकुंटूने चेयोच्चंडी स्पाइसीगा उंडे ई चिकेन पचड़ी ओक रेंडु मूडु नेलल वरकु निल्व उंटुंदी गाइज़ इंका मीरु आलस्यं चेयकंडी नेनु चेप्पे इंग्रीडियंट्स अन्नी कूडा नोट चेसुकोंडी ఈ మెజర్మెంట్స్ తో కనక మీరు చికెన్ పచ్చడి చేస్తే ఆ ఉప్పు కారం మసాలా చక్కగా ఉండి మనకు స్పైసీ చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ అవుతుంది గైస్ మనం ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్ లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్ అండి తర్వాత పసుపు 2 టేబుల్ స్పూన్స్ తర్వాత చిల్లీ పౌడర్ వచ్చేసి 200 గ్రామ్స్ తర్వాత మనం తీసుకోవాల్సింది ధనియా పౌడర్ धनिया पौडर एंटे 100 ग्राम तीसुकुंटा नेक्स्ट गरम मसाला इदो को 2 टेबल स्पून सरिपोतुंदी तर्वात वच्चेसी साल्ट अंडी साल्ट 100 ग्राम तीसुकोवाली तर्वात कोत्तिमीर तीसुकुंटुन्नानु 1 कप कोत्तिमीर तीसुकुंटुन्नानु ओके अंडी इप्पुडु मनम ओक 1 केजी चिकेन किन चेस्तुन्नानु ई 1 केजी चिकेन कि नेनु इप्पुडु चेप्पिन इंग्रीडियंट्स अन्नंडी 1 केजी चिकेन नि चक्कगा फ्रेश गा मनम वाटर तो कडिगेसि చక్కగా మీరు మీ ఇష్టం అండి బోన్లెస్ అయినా పర్లేదు విత్ బోన్ తో అయినా పచ్చడి చాలా బాగుంటుంది దీనికి వాష్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ 1/2 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి దీని మంచిగా మ్యాష్ అప్ అన్నమాట మొత్తం కలిపేసి ఒక 5 టు 6 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయండి తర్వాత ఈ చికెన్ ని మనం వేయించుకోవడానికి నేను ఒక 300 ml అంటే 1 kg చికెన్ కి 300 ml నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇదే ఆయిల్ మొత్తం పచ్చడికి మొత్తం సరిపోతుందండి సో నేను చికెన్ ని కొంచెం కొంచెంగా వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇది మరీ ఎలా అంటే చక్కగా క్రిస్పీగా రావాలనేసి చాలా డార్క్ బ్రౌన్ లో మాత్రం వేయించుకోకండి ఒక లైట్ అంటే గోల్డెన్ yellow వస్తే సరిపోతుందండి గోల్డెన్ yellow వచ్చేసినప్పుడు వాటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఏంటంటే మరీ క్రిస్పీగా వేయించుకుంటే ఏమవుతుందంటే చికెన్ పచ్చడి చేసినప్పుడు మనం చికెన్ తిన్నప్పుడు చాలా గట్టిగా తగులుతుందన్నమాట సో అలా చేయకుండా ఒక బ్రౌన్ లైట్ గోల్డెన్ yellow కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే గనక చికెన్ పొరలు పొరలుగా ఉంటుంది ओके अंडी चूस्तुन्नारु कदा इला वेंपुकुंटे सरिपोतुंदि इप्पुडु मनम मल्ली कड़ाई तीसेसुकोनि स्टव् आन् चेसुकोनि इंतकु मुंदु धनिया पौडर गरम मसाला काकुंडा नेनु इंकोक पौडर प्रिपेर चेस्तुन्नानंडि अदि ओक 1 स्पून वच्चेसि मेंतुलु ఒక 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర 1 స్పూన్ ఆవాలు ఈ మూడింటిని వేడి మీదనే చక్కగా రోస్ట్ చేయండి దీనికి ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలండి ఈ వీటిని అన్నింటిని వేంపేసుకొని ఒక ప్లేట్ లో తీసేసుకొని ఆ చల్లగా అయ్యాక మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి అంటే పొడి పట్టుకోవాలన్నమాట ओके गाइस पोड़ी पट्टुकोवडम अयिपोयिंदि इप्पुडु मनमु चिकेन पच्चडिकि संबंधिंचिनटुवंटि कारं प्रिपेर चेसुकुंदाम दानि कोसम इंतकुमुंदु चिकेन वेंपुकुन्नां कदा 300 ml आयिल अंदुलो नुंचि चिकेन मोत्तं वेंपुकुन्नाक मिगिलिन आयिल नुंचि ओक 1 कप आयिल नेनु पक्ककु तीसि पेट्टानु मिगिलिन आयिल लो नेनु चिल्ली ई चिकेन पच्चडिकि संबंधिंचिनटुवंटि कारं प्रिपेर चेस्तुन्ना దాని కోసమని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఈ ఆయిల్ లో చక్కగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేగిన తర్వాత మనకి దాంట్లో పసుపు యాడ్ చేయండి తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేయండి ఈ మూడింటిని కూడా చక్కగా నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కలిపేసేయండి మన దగ్గర ఉన్న కొత్తిమీర 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాం కదా కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసి కలిపేసేయండి ఈ మెజర్మెంట్స్ మొత్తం కూడా నేను ముందుగానే మీకు చెప్పాను
ఓకే అండి, ఇదంతా కూడా మనము చక్కగా ఆయిల్లో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా చెప్పుకున్నాం కదా కారపొడి చిల్లీ పౌడర్ ఇది 200 grams తీసుకున్నాము. ఇది కూడా ఇందులో వేసేసి స్టవ్ సిమ్లో పెట్టాలండి. ఇది మొత్తం కూడా ఆయిల్లో చక్కగా మిక్స్ చేయండి. చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే గాయ్స్, ఇది అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మొత్తం యాడ్ చేసేసి దీన్ని సాల్ట్ను కూడా కలిపేసుకోండి. తర్వాత మనము ఒకటి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి కట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తం కూడా ఇందులో వేసేసి ఈ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇదంతా కూడా స్పూన్తో చక్కగా మిక్స్ చేయండి. ఓకే గాయస్, ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు మనము చికెన్ వేయించుకున్నప్పుడు ఏదైతే 300 ml ఆయిల్ ఉందో అది చికెన్ వేయించుకున్న తర్వాత మనము మిగిలిన ఆయిల్ ఏదైతుందో దాంట్లోంచి ఒక 1 cup ఆయిల్ పక్కకు పెట్టామన్నాను కదా, ఆ ఆయిల్ని ఇప్పుడు మనం యూస్ చేస్తామండి. ఇక్కడ ఈ ఆయిల్ని ఇందులో కొంచెం కొంచెం పోస్తూ కలపాలండి. కొంచెం మనము చికెన్ ముక్కలు వేసిన తర్వాత కలపాల్సి వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 5 నిమ్మకాయలు ఒక మీడియం సైజులో ఉన్న వాటిని నేను చక్కగా స్క్వీజ్ చేసేసుకొని ఆ లెమన్ జ్యూస్ ఏది ఉంటుందో దీంట్లో పోసుకొని చక్కగా కలిపేసేయండి. ఈ లెమన్ జ్యూస్ వల్ల ఏంటంటే చికెన్ ముక్క అనేది పాడవదండి, మనకు టేస్ట్ని వస్తుంది. అండ్ చికెన్ పీస్ కూడా చక్కగా అంటే మనకు తినేటప్పుడు చక్కగా మెత్తగా పొరలు పొరలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము చివరిగా మనం వేయించుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఈ కారానికి అల్లం వెల్లుల్లి పేస్ట్కి మొత్తానికి కూడా చక్కగా పట్టించాలండి. ఇక్కడ నేను ఇంకొంచెం ఆయిల్ ఉందండి, నాకు తీసుకున్న 1 cup ఆయిల్ని కూడా పోసేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మనం ఇందులో చేయాల్సింది గరం మసాలా, అదొకటి ఉంది కదా, ఆ గరం మసాలా ఇప్పుడు ఫైనల్గా మనము దీంట్లో పోసేసుకోవాలి. 2 tablespoons అని చెప్పాను కదా, ఆ 2 tablespoons గరం మసాలా ఇందులో పోసేసుకొని చక్కగా కలిపేసేయండి. ఫైనల్గా మనము ఎంత చక్కగా దాన్ని మనం మిక్స్ చేస్తే పచ్చడికి అంత చక్కగా పడుతుంది అన్నమాట, అంటే ఆ చికెన్ పీసెస్కి అంత చక్కగా ఆ కారం అనేది పట్టేస్తుంది. సో గాయస్, నాకు చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. వావ్, గుమగుమలాడి చికెన్ పచ్చడి అయితే చాలా చాలా ఆహా టెంప్టింగ్గా ఉందండి. నాకు ఇంట్లో చికెన్ చట్నీ ఉంటే ఏ కర్రీ అవసరం లేదు, హ్యాపీగా రోజు తినొచ్చు. కానీ కొద్దిగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే ఇందులో చాలా విపరీతంగా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటే బెటర్, రోజుగా తినకుండా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు పచ్చడి అంటే పచ్చడిలాగా తీసుకుంటే సరిపోతుందండి. వావ్, సూపర్ అండి. అసలు చికెన్ పీస్ అయినా కారమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అదంతా కూడా కలిసిపోయి అసలు కారం ఎక్కువ అవ్వలేదు, సాల్ట్ ఎక్కువ అవ్వలేదు, అన్నీ సమానంగా కలిసిపోయండి. సో గాయస్, మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి. మీకు చక్కటి 1 kg చికెన్కి మీరు చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా మీరు లేట్ చేయకండి, నేను చెప్పిన నోట్ చేసుకోండి, నా రెసిపీ ఫాలో అవ్వండి, ఇంకా నేను చేసే రెసిపీస్ అన్నీ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.